హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చూసారు, చాలా రోజుల తర్వాత అయితే వస్తాను కదండి ఇట్లాగే ఈ వీడియోతో. సో సమ్మర్లో మేమైతే ఊరెళ్ళాము, అప్పటి నుంచి నేను వీడియో ఎడిట్ చేయడానికి కూడా టైం ఉండట్లేదు అనమాట. ఎడిట్ చేద్దామన్న ఊర్లో కొంచెం టైం ఉన్నా కూడా అక్కడ నెట్ సపోర్ట్ చేయదు. సో అవి ఎడిట్ చేసినా కూడా సపోర్ట్ చేయక వేస్ట్ అయిపోద్ది. సో అందుకనేసి నేను వీడియోస్ అన్ని అట్టే పెట్టుకున్నాను మీకు చూపించేద్దామని. ఇప్పుడైతే మేము కాకినాడలో ఉన్న వివేకానంద పార్క్ అంటారు కదండి, కులాచారు పార్క్, అక్కడ నార్మల్గా పిల్లలను తీసుకెళ్ళాము. సో వాళ్ళు మొత్తం పార్క్ అంతా తిరుగుతుంటే స్విమ్మింగ్ పూల్ కనిపించింది అనమాట, ఇండోర్ స్విమ్మింగ్ పూల్ అనేసి. ఇంకా ఆగుతారు, ఆ స్విమ్మింగ్ అంటే అస్సలు ఆగలేదన్నమాట. నలుగురు కూడా వెళ్ళారు, కానీ అక్కడికి వెళ్ళాలంటే కాస్ట్యూమ్ ఉండాలి, స్విమ్ సూట్ ఉండాలన్నమాట. మాకైతే లేదు కాబట్టి మేము జనరల్గా పార్క్లో కనేసి వచ్చాము. సో మాకు లేదు కాబట్టి అక్కడ వాళ్ళు ఏంటంటే ఒక 50 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేసుకుని, నార్మల్గా అయితే 1 అవర్కి 100 రూపీస్. సో డ్రెస్ కూడా కావాలి కాబట్టి 150 రూపీస్ తీసుకుని 1 అవర్ పిల్లలు ఆడుకోవచ్చు. ఒకవేళ మాస్టర్ ఉంటే కూడా చెప్తారనమాట, వాళ్ళు చూసుకుంటూ ఉండ. చూసారా, మా అబ్బాయి అయితే ఫుల్ ఎంజాయ్ చేసేస్తున్నారు, మా అమ్మాయి, అక్క వాళ్ళ పిల్లలు అయితే అక్కడెక్కడ ఉన్నారు వెతుక్కోవాలన్నమాట. కొంచెం కొంచెం కనిపిస్తారు చూడండి వీడియోలో అయ్యేలోపు. చాలా అయితే చాలా వెతుక్కోవాలి, వాళ్ళు ఇష్టం వచ్చారు. యాక్చువల్గా ఎందుకు బాబుని ఎక్కువ ఉన్నానంటే, బాబు చిన్నోడు కదా, అది కొంచెం లోపలికి వెళ్ళగలదు, హైట్ పెరుగుతూ ఉంటుంది వాటర్ లెవెల్. సో అందుకనేసి నేను బాబు దగ్గరే ఉన్నాను కాబట్టి వాడు క్లియర్గా ఉంటాడనమాట. మిగతా వాళ్ళందరూ అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు ఫ్రేమ్లోకి. చూసారు కదా, అక్కడ లాస్ట్కి వెళ్దామనేసి ట్రై చేశాడు, అక్కడ బాగా లోతుగా ఉందనేసి చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఇదైతే పిల్లలకు చాలా బాగుంది అండి, అక్కడ మాస్టర్ కూడా నేర్పిస్తూ ఉంటారండి, డైలీ క్లాసెస్ ఉంటాయంట. మేమైతే టైమింగ్స్ అడగలేదు, ఎందుకంటే మేము వెళ్ళింది లాస్ట్లో వెళ్ళాము. ఇంకా మేము మాతోటే లాస్ట్ అయిపోయింది అనమాట, క్లోజ్ చేస్తారు, మేము వెళ్ళడం క్లోజ్ చేయడం ఒకేసారి. అదిగా వచ్చింది మా అక్క వాళ్ళ పాప. ఇంకా బాబు ఎక్కడో ఉన్నాడు మా తేజుగాడు, కనిపించట్లేదు. ఆ డ్రెస్సుల్లో కూడా అర్థం కావట్లేదు అనమాట, మొత్తం జుట్టు అంతా పెట్టేసుకొని. అదో మా తేజుగాడు వస్తున్నాడు. సో అంతా పెట్టి కొనేసరికి మాకేమీ అర్థం కావట్లేదు ఎవరు ఎక్కడ ఉన్నారు అనేసి. దూరం నుంచి చూస్తే, దగ్గర నుంచి చూస్తే తెలుస్తుంది, కానీ మేమైతే దూరం నుంచి తీయడం వల్ల ఏమీ అయితే ఏమీ అర్థం కాలేదు. వీళ్ళైతే కొంచెం ఎంజాయ్ చేశారు. మా బాబు అయితే ఫుల్ చిన్నోడు కదా, వాడికి ఫస్ట్ టైం అనేసరికి ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉండే. ఆ డ్రెస్సులు ఉన్నాయి కానీ మనం తీసుకెళ్ళడమే మ్యాక్సిమం మంచిది. ఒకవేళ మీ దగ్గర స్విమ్ సూట్ ఉంటే తీసుకుని వెళ్ళండి, ఎందుకంటే అక్కడ వాళ్ళు ఇచ్చే ఆల్రెడీ వేరే వాళ్ళు వేసుకుని తీసేసినవి అట్లా తడిగానే ఉన్నాయి, అవే ఇచ్చారు. ఇంకా మనకి ఆప్షన్ లేదు, పిల్లలేమీ అడుస్తున్నారు. ఇప్పుడు కొన్నా కూడా ఒక్కరోజు కోసం అనేసి కొనలేము కదా, ఇంటికి వెళ్ళడానికి కూడా కష్టము. సో అందుకనేసి తీసుకున్నాం అనమాట. చూసారు కదా, మా ఆడైతే అటు ఇటు తిరుగుతున్నాడు, వాడికి ఒక కాలు లేదంటే, అమ్మ నాది ఒక కాళ్ళే ఉంది ఇంకొక కాలు లేదనేసి. వాడు ఆటలు అనమాట, వాటర్లో మనకి కనిపించదు కదా, అందుకనేసి ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నాడు. చాలా అయితే చాలా ఎంజాయ్ చేశారు. మీరు కూడా వెళ్తే ఒకసారి ట్రై చేయండి, డ్రెస్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఒకసారికి అయితే పర్లేదు, లేదు డైలీ వెళ్తామంటే కనుక డ్రెస్ అయితే తీసుకోండి. మ్యాక్సిమం చూడండి, డ్రెస్ తీసుకుంటే ఏమైతుంది ఉంటుంది కదా, ఏమీ పెద్దదైనా పర్లేదు కానీ డ్రెస్ అయితే ఉంటుంది కదా. మళ్ళీ వీక్లీ వన్స్ వెళ్ళే వాళ్ళు కూడా డ్రెస్ కొనుక్కోండి, మేము ఎప్పుడో ఇయర్కి వన్స్ కాబట్టి మేమైతే తీసుకోలేదు. చాలా అయితే చాలా బాగుందన్నమాట. సో ఈ సమ్మర్లో ఏంటంటే ఫుల్గా ఎంజాయ్ చేద్దామన్న కాన్సెప్ట్ తోటి మేము ఒక 2 మంత్స్ నుంచి ప్రిపేర్ అయిపోయామన్నమాట పిల్లలు నేనైతే. కానీ అస్సలు అయితే కుదరలేదు ఇన్ని పాప, అస్సలు అంటే ఏంటంటే ఇప్పుడు అటు బయటకు వెళ్ళలేము, ఇటు ఇంట్లోనే ఉండలేము అన్నట్టు. మొత్తం అంతా సమ్మర్ హాలిడేస్ అంతా లాగే మొత్తం ఇంట్లోనే అయిపోయింది, వెళ్ళడానికి కుదరలేదు, ఊర్లో వెళ్ళడానికి కుదరలేదు. సో ఇంకా అలా కుదరదని, ఇంకా ఎలక్షన్ కాబట్టి ఈ సమ్మర్లో మా ఎలక్షన్ వల్ల అయితే ఊరు వెళ్ళాల్సి వచ్చింది ఖచ్చితంగానే. అక్కడికి వెళ్ళినప్పుడే సరదాగా పిల్లల్ని బయటకు తీసుకెళ్ళిపోయాం, అంతే. అక్కడ ఉన్న 2 డేస్ అంతే ఎలక్షన్ టైంలో, మిగతా అదంతా ఇంకా ఇంట్లోనే అయిపోయింది అనమాట. బయటకి కూడా వెళ్ళడానికి లేదు ఇంట్లో నుంచి, ఏదైనా మార్కెట్కి వెళ్ళాలంటే వెళ్ళడం. చాలా అయితే చాలా మిస్ అయ్యనమాట సమ్మర్ హాలిడేస్ని. మేము ముందు ప్లాన్ వేసుకుంటే ఎప్పుడు ఆ ట్రిప్ ఆఫ్ అవుతుంది అని తెలిసి కూడా మేము వేసుకున్నాం కదా. ఈసారి ఏంటంటే నో ప్లానింగ్స్ అన్నట్టు ఉండాలి ఎవరికైనా. మ్యాక్సిమం మీలో కూడా చాలామందికి అయ్యే ఉండొచ్చు, ప్లాన్ చేసుకుంటే అస్సలు జరగదు. ప్లాన్ లేకపోతే మాత్రం మంచిగా అవుతుంది అనమాట, ఎప్పుడు ఏది ప్లాన్ చేసుకోకూడదు. మా పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేసేసారు. చూసారు కదా, మా వాళ్ళు 4 వచ్చేసారు ఈ పార్టీకి మాత్రం. వాళ్ళని పిలిస్తే మా చిన్నోడికి అయితే చూపించారు సారు. చాలా అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. మీరు కూడా ఒక్కొక్కసారి అలా వెకేషన్కి తీసుకెళ్తూ ఉన్నాను పిల్లల్ని, అలా బయటకు వెళ్ళినప్పుడు ఊరు వెళ్ళినప్పుడు అలా సరదాగా బయటకు తిప్పుతూ ఉంటే వాళ్ళకి మళ్ళీ ఊరు వెళ్ళాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది. లేదు అంటే ఇంకా ఇంట్లో ఉన్న ఊర్లో ఉన్న ఒకలాగే అనిపిస్తుంది అనమాట. చూసారు కదా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.
ఇంక ఈ వీడియో అయితే అయిపోయింది లాస్ట్ అనమాట, ఇంక వెళ్ళిపోద్దాం అనేసి. యాక్చువల్గా ఇది అటు ఇటుగా అయింది, సో ఈ వీడియో అయితే బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.